చెప్పినటువంటి ఒక మాట, మీరు మైండ్ పెట్టి మొదలు పెడతారు సినిమాని చూడడం, కానీ గుండెకి గట్టిగా తగులుతుంది అని. ఎస్, ట్రైలర్ అలాగే ఉంది, అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు టచ్ అవర్ హార్ట్స్. అండ్ శేష్ చాలా ఓపిక్గా ఇందాక విశ్వక్ చెప్పినట్టుగానే ఇలా సినిమా వచ్చి హీ గివ్స్ అస్ కంప్లీట్ సపోర్ట్. సో శేష్ ప్లీజ్. Hey guys. Hey, hi re, hi. Shut up. Sare, very happy to be here. Very happy. Mee andariki Dinesh Prasad evaro telusa? 2018 lo Goodachari cinema test screening chestunnaru anamata. Annapurnalo test screening chestunte evaro kurrodu vachi baa chesnaru అని చాలా సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయి ఆర్డరేడ్ అనుకున్నాను. ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్, ఈరోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. సచ్ అ లవ్లీ టాలెంట్. విశ్వక్ నన్ను ఎందుకు పిలిచాడని ఇప్పుడే చెప్పాడు, కానీ నేను ఎందుకు వచ్చానో చెప్తాను. నాకు తెలిసినంతవరకు తను ఎలాగైతే విద్యాధర్ గురించి మాట్లాడో, నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మామ. సో తన ఆనెస్టీకి, తన జెన్యున్ ప్రయత్నాలకి, మోస్ట్ ఇంపార్టెంట్లీ తన జెన్యున్ మనసుకి నేను ఇక్కడికి వచ్చా. దట్ ఈస్ వై హిట్ 2 కేమ్ టు సపోర్ట్ హిట్ 1 అన్నమాట. ఒకటేంటంటే, ఈ ట్రైలర్ గురించి అందరూ చాలా మాట్లాడారు, ఒకటి చెప్తాను. ట్రైలర్ చూడంగానే బాగుందిరా ఇది హిట్ అవుద్ది అని కొంతమంది అనుకుంటారు. ఇంకో ట్రైలర్ చూడంగానే బాగాలేదురా హిట్ అవ్వదు అనుకుంటారు. బట్ వెరీ ఫ్యూ ట్రైలర్స్ ఇది నేను చూడాలని ఉందిరా, ఇది హిట్ అవ్వాలని కోరుకుండేలా చేస్తే, అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ విద్య. విద్యాధర్, వాట్ అ లవ్లీ ఎఫర్ట్. 6 సంవత్సరాల తపన, 6 సంవత్సరాల కృషి, 6 సంవత్సరాల ప్యాషన్. నేను 2 ఏళ్ళకి ఒక సినిమా చేస్తానని నాది ప్యాషన్ అనుకున్నాను మామ. హ్యాట్స్ ఆఫ్, దండం. యూనో, గామి చూస్తుంటే నాకు కెరీర్ బిగినింగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే నా కెరీర్ బిగినింగ్ నా ఫస్ట్ ఫిల్ము కల్కి పురాణం మీద తీశాను, కర్మ అని ఒక ఫిల్ము. కష్టపడి చేసాం, 3 ఇయర్స్ చేసాం, ఎవరు తెలీదు. ఒక ఆస్కర్ విన్నింగ్ కెమెరామెన్తో చేసాం, ఎవరు చూడలేదు. ఎలా చేయాలి దీన్ని, ఏం చేయాలి అనుకున్నాం. ఒక్క బ్యానర్ మనకు సపోర్ట్ ఇస్తే, ఒక్కళ్ళు మనని ఒక ప్లాట్ఫామ్ ఇస్తే అని అనుకునేవాడిని. టుడే ఐ ఫీల్ యూవీ క్రియేషన్స్ హెస్ డన్ దాట్ విత్ గామి. సో వికీ, ఇట్స్ అమేజింగ్ వాట్ యువ్ డన్. అమ్మా, ఈ ప్లాట్ఫామ్, ఈ బ్యానర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది డైమండ్, కానీ ఇది డైమండ్ అని తెలియాలంటే ఈ ప్లాట్ఫామ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో వికీ, దట్స్ అమేజింగ్. ఐ లవ్ ద మ్యూజిక్ నరేష్, జెన్యున్లీ రిఫ్ నా మైండ్లో హమ్ చేస్తున్నాను. లవ్లీ థింగ్, లవ్లీ. చాందీ, ఇందాక మీడియా వాళ్ళు, ఐ థింక్ మన మీడియా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు ఈ సినిమా ఇంత డిలే అవుతుందంటే అవకాశాలు అని ఏదో అడిగినట్టు గుర్తు. నేను ఒకటే అంటాను గైస్, షీఈస్ వర్క్డ్ ఇన్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ చేస్తూ గామి చేసింది తను. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ చాందీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ, March 8th శివరాత్రి, ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ద థియేటర్. ఐఎమ్ గోయింగ్ టు విష్, ప్రే అండ్ చియర్ ఫర్ దిస్ ఫిలిం. అందరం గామి కోసం చియర్ చేద్దాం. ఇక్కడ ఎలా అరుస్తున్నారో థియేటర్లో అంతగానో గట్టిగా అరవాలి. స్పెషల్ ఎఫెక్ట్స్, ప్యాషన్, సినిమా. ఈ సినిమాని ఎంజాయ్ చేద్దాం, ఈ సినిమాని సెలబ్రేట్ చేద్దాం. థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్స్ యూబీ క్రియేషన్స్, అలాగే కార్తిక్ గారికి, డైరెక్టర్ విద్యాధర్ గారికి, తమడ వారికి, క్లౌన్ పిక్చర్స్ అందరికీ శుభాకాంక్షలు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు ఆల్ ఆన్ March 8th ఇన్ థియేటర్స్ ఫర్ గామి.